Hello viewers, నా పేరు డాక్టర్ శశాంత్ నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు నేను మీకు సంతానలేమి సమస్యలు బాధపడుతున్న కపుల్స్కి ఇన్ఫర్టిలిటీది వర్కప్ ఎలా ఉంటుంది దానికి ఎప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి దాని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాంతోపాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి సో ఒక దీనిది మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి సో ఫస్ట్ ఇస్ ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఇన్ఫర్టిలిటీ టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి భార్య వయసు అంటే ఫీమేల్ పార్ట్నర్ది వయసు 35 ఏజ్ అబౌవ్ ఉన్నప్పుడు 35 సంవత్సరాల పైన ఏజ్ ఉన్నప్పుడు జస్ట్ 6 నెలల్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ రాలేకపోతే అప్పుడు అలాంటి కపుల్స్కి ఇవాల్యుయేట్ చేసుకోవాలి సో బేసిక్ టెస్టింగ్లో ఏమేమి ఉంటాయంటే హస్బెండ్ది వీర్యం కణాల పరీక్ష ఉంటుంది సో సిమిన్ అనాలిసిస్ టెస్ట్ హస్బెండ్ది వీర్యం కణాల పరీక్ష సెకండ్ వైఫ్కి యాక్చువల్లీ నెలసరి రెండో రోజుకి ఒక స్కానింగ్ చేస్తారు పెల్విక్ అల్ట్రాసౌండ్ అని దాంట్లో గర్భసంచి ట్యూబ్స్ అండాశయాలు సర్విక్స్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటారు సో సర్విక్స్ అంటే గర్భసంచిది ఓపెనింగ్ సో ఇవన్నీ స్కానింగ్లో కనిపిస్తాయి కొన్ని సిచ్యువేషన్స్లో అండాశయంలో సిస్ ఉండొచ్చు ఆర్ నీటి బుడగల ప్రాబ్లం పీసీఓఎస్ అది మనకు కనిపిస్తుంది సమ్టైమ్స్ గర్భసంచిలో గడ్డలు ఉంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ ఆ ఫైబ్రాయిడ్ సర్వీక్స్ దగ్గర ఆర్ ట్యూబ్స్ దగ్గర ఉంటే అది ఒక కారణం ఉండొచ్చు ఆర్ సమ్టైమ్స్ 3D స్కానింగ్లో ఒక స్పెషలైజ్డ్ 3D స్కానింగ్లో ఒక్కొక్కసారి యూట్రస్ షేప్లో అబ్నార్మాలిటీస్ అంటే హార్ట్ షేప్డ్ యూట్రస్ ఉంటాయి కొన్ని పేషెంట్లు ఆర్ మధ్యలో ఒక పొరలాగా సిప్టమ్ అంటారు అది ఉండొచ్చు సో చిన్నప్పటి నుంచి కంజినిటల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు థర్డ్ ఈజ్ ట్యూబల్ స్టేటస్ ఇవాల్యుయేట్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి రెండు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ దాంట్లో ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఫర్టిలైజేషన్ అనేది ఎగ్ అండ్ స్పెర్మ్ అక్కడ మీట్ అవుతాయి సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అసలుకి చెక్ చేసుకోవడానికి ఒక టెస్ట్ పేరు ఎస్ఐఎస్ అలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ యాజ్ కంపేర్ టు ఎక్స్రే టెస్ట్ సో ఎక్స్రే టెస్ట్లో లైట్ డిస్కంఫర్ట్ నొప్పి ఉంటాయి కొన్ని పేషెంట్స్కి అండ్ థర్డ్ బెస్ట్ మెథడ్ టు ఇవాల్యుయేట్ ట్యూబ్స్ ఇస్ డైరెక్ట్ విజన్లో లాప్రోస్కోపీ చిన్న సర్జరీ ఉంటుంది ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఎస్ఐఎస్ టెస్ట్ ఇన్కాన్క్లూజివ్ అంటే క్లియర్గా అర్థం అవ్వలేకపోతే ఆర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో కూడా లాప్రోస్కోపీ పద్ధతి చేస్తే అప్పుడు ట్యూబ్స్ సరిగా అంటే ట్యూబల్ వాల్ సన్నగా అయిందా డైలటేషన్ సాక్యులేషన్స్ షేప్లో అబ్నార్మాలిటీస్ బ్లాకేజెస్ ఇవన్నీ కనిపిస్తాయి ఇంకా దాంతోపాటు స్కానింగ్లో ఎండోమెట్రియోసిస్ మైల్డ్ గ్రేడ్ ఉన్నప్పుడు స్కానింగ్లో అర్థం అవ్వదు ఓన్లీ లాప్రోస్కోపీలో డైరెక్ట్ కెమెరా పెట్టి చూస్తే అది అర్థమవుతుంది సో ఇది ట్యూబల్ స్టేటస్ అని అండ్ ఫోర్త్ ఈజ్ ద ఓవరీస్ అండాశయాల్లో ఎగ్ కౌంట్ ఎలా ఉంది తెలుసుకోవడానికి స్కానింగ్లో కూడా చూస్తే చెప్పొచ్చు పీరియడ్ సెకండ్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటారు ఆర్ ఏఎంహెచ్ అని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది యాంటీమిలేనియన్ హార్మోన్ సో ఈ లెవెల్ 1.6 కింద ఉన్నప్పుడు లెస్ ఓవేరియన్ రిజర్వ్ అని క్లాసిఫై చేస్తారు పేషెంట్స్కి దానిపైన ఉంటే అది మంచి ఎగ్ కౌంట్ అని సో ఎగ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏజ్ పెరిగిపోతే ఎగ్స్ డిఫరెంట్ ఏజెస్లో లేడీస్కి ఇప్పుడు ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది అండ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని ఒక కారణం బేసిక్లీ నార్మలీ 45 to 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఎగ్స్ కౌంట్ మంచిగా ఉండాలి లేడీస్లో బై బర్త్ అట్లా జెనెటిక్లీ ప్రీడిటర్మైన్డ్ ఉంటుంది అది ముందు నుంచే సో ప్రతి నెలసరి పీరియడ్ బ్లీడింగ్లో ఎగ్స్ డెవలప్ అయ్యి రప్చర్ అయిపోయి అట్రోఫీ అయిపోతాయి సో అందుకే ఒక పర్టికులర్ ఏజ్లో ఉమెన్ది ఎగ్స్ అన్ని తగ్గిపోతాయి అండ్ అప్పుడు మెనోపాజ్ అంటారు అంటే పీరియడ్స్ బ్లీడింగ్ కూడా ఆగిపోతుంది హార్మోన్ ఎస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది లేడీస్లో అది కూడా తగ్గిపోతుంది సో ఒక్కొక్క లేడీస్లో జస్ట్ 30 ఇయర్స్ 32 ఇయర్స్కే ప్రీమెచ్యూర్గా ఈ ఓవేరియన్ రిజర్వ్ మొత్తం తగ్గిపోవడం అది పిఓఎఫ్ అంటారు సో ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ బాధ రావచ్చు అండ్ అందుకే ఇది ఇవాల్యుయేట్ చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ బేసిక్ ఇవాల్యుయేషన్ తర్వాత అన్ని సపోజింగ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి గర్భసంచి ట్యూబ్స్ ఓవరీస్ స్పర్మ్ కౌంట్స్ అన్నీ నార్మల్ వస్తే అది 30% సిచ్యువేషన్స్లో అట్లా రావచ్చు రిపోర్ట్స్ అన్ని నార్మల్ కానీ కూడా ప్రెగ్నెన్సీ రాదు సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి నంబర్ వన్ కాజ్ ఇస్ ఎగ్ రిలేటెడ్
అంటే అది ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ఎగ్ రిజర్వ్ ఎగ్ క్వాలిటీ. సెకండ్ ఈజ్ ఇమ్యునాలజికల్ ఇన్ఫర్టిలిటీ, అంటే బేసికలీ ఆటో యాంటీబాడీస్ ఉంటాయి, అంటే బ్లడ్లో యాంటీబాడీ అటాక్ చేస్తాయి అవి అగేన్స్ట్ స్పర్మ్స్. సో ఈ ఇమ్యునాలజికల్ ఇన్ఫర్టిలిటీకి కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి, యాంటీస్పర్మ్ యాంటీబాడీ అలాంటి టెస్ట్. సో అది చేసుకుంటే తెలుస్తాయి. అండ్ థర్డ్ ఈజ్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ ఒక బీమారి, అది లోపల గర్భసంచి లోపల లైనింగ్ ఉంటుంది, దానికి ప్రెగ్నెన్సీ ఆత్కుంటుంది. సో ఆ లైనింగ్ చాలా స్పెషలైజ్డ్ అండ్ అది ఓన్లీ గర్భసంచిలోనే ఉండాలి ఎండోమెట్రియం. సో వేరే జాగా ఎక్కడైనా అది వెళ్తే ఆర్ అక్కడ దొరుకుతాయి మనకు కడుపు లోపల పెరిటోనియంలో. సో ఆ ఏరియాస్లో ఉంటే ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమవుతాయంటే అంత ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఎర్రగా అయిపోయి పీరియడ్స్లో కూడా హెవీ బ్లీడింగ్ రావచ్చు, ఆర్ కడుపులో నొప్పి చాలా విపరీతంగా కొన్ని పేషెంట్స్ సఫర్ అవుతారు, పేగులు అండ్ అండాశయాలు గర్భసంచికి అతుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ది గ్రేడ్. సో మైల్డ్ గ్రేడ్ యాక్చువల్లీ స్కానింగ్లో కనపడదు, ఓన్లీ మోడరేట్ టు సివియర్ గ్రేడ్, ఎండోమెట్రియల్ చాక్లెట్ సిస్ అట్లాంటివి ఉన్నప్పుడు స్కానింగ్లో కనిపిస్తాయి. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యూజువలీ మైల్డ్ గ్రేడ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ చిన్న చిన్న ట్యూబల్ బ్లాకేజెస్ ఆర్ కింకింగ్, అంటే షేప్లో తేడా ఉంటే ట్యూబ్స్, అప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ బాధ రావచ్చు. అందుకే ఇది ఒక సింపుల్ డయాగ్నోస్టిక్ హిస్టో ల్యాప్రోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది, అది చేసుకుంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో చాలా లాభంగా ఉంటుంది. ఆటో యాంటీబాడీస్ చెక్ చేయడానికి ఇమ్యునాలజికల్ ఫర్టిలిటీకి సంబంధించి టెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్లో స్పర్మ్ రిపోర్ట్ టోటల్ నార్మల్ ఉండి కూడా డిఎన్ఏ స్పర్మ్ది, అంటే డిఎన్ఏ అంత జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్ని సెల్స్లో, అది ఓన్లీ స్పర్మ్ హెడ్లో స్టోర్డ్ ఉంటుంది. సో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటెడ్ అంటే బ్రేకేజ్ ఉందా ఆ స్ట్రాండ్స్లో లేదా అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఇస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. దీంట్లో కూడా 3-4 వెరైటీస్ ఉంటాయి, స్పర్మ్ క్రోమాటిన్ డిస్పర్షన్, సో ఇలాంటి, సో ఎస్సిడి, ఎస్సిఎస్ఏ, టనెల్ ఎస్సే. సో దీంట్లో ఎస్సిడి అనే టెస్ట్ చాలా గుడ్ యాక్యురసీ తోటి మనకు రిజల్ట్ వస్తుంది. సో స్పర్మ్ డిఎన్ఏ 30% కింద ఉంటే ఫ్రాగ్మెంటేషన్ అది ఓకే, అంటే వీ క్యాన్ ఎక్స్పెక్ట్ అ గుడ్ రిజల్ట్. 30% 30%కి హై మోర్ దాన్ దట్ ఉన్నప్పుడు స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, దీనికి కారణం మళ్ళీ వెతకాలి, వారికోసిల్ ఉందా లేదా, స్మోకింగ్, ఆల్కహాల్, కెమికల్ ఎక్స్పోజర్, గొనడోట్రాక్సిన్స్, హీట్ ఎక్స్పోజర్, ఇవన్నీ సిస్టమేటిక్గా రూల్అవుట్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉందా లేదా, యూరినరీ ఇన్ఫెక్షన్ లేకపోతే వీర్యం ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్లో ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి, సర్జరీ చేసుకోవాలి, మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలి. హీట్ ఎక్స్పోజర్ ఉంటే అది తగ్గియాలి. దీని తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ యూజువలీ తగ్గిపోతాయి, అదర్వైజ్ మెడిసిన్స్ కూడా పెడతారు, యాంటీ ఆక్సిడెంట్స్. ఇంకా ఇన్ కేస్ వర్స్ట్ సిచ్యువేషన్స్లో తగ్గలేకపోతే అప్పుడు సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ చేసుకోవచ్చు, సర్జరీ చేసి స్పర్మ్స్ రిట్రీవ్ చేసుకోవచ్చు అండ్ అవి ఐవీఎఫ్ పద్ధతిలో వాడుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్ వచ్చింది, మీకు యూజ్ అవుతుంది దీనికి. మా ఫర్టీ9 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి, మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాము.